ప్రతి ఒక్కరికి పుట్టినరోజు అంటే ప్రత్యేకమైన అభిమానం, అదో ప్రత్యేక అనుభూతిని అందించే రోజు. ఇటు లౌకికంగాను ఆధ్యాత్మికంగా కానీ పరిశీలిస్తే తను పుట్టి ఎన్నేళ్ళైంది, ఇప్పటి వరకు ఏం సాధించాను అనేది ఆలోచించుకునే రోజు. అంతేకాదు తను ఇప్పటి వరకు సాధించింది ఏమిటి, సాధించాల్సింది ఏమిటి అని పునరాలోచన చేసుకునే రోజు. ఇవన్నీ పక్కన పెడితే శాస్త్రం ప్రకారం పుట్టినరోజు ఏం చేయాలో తెలుసుకుందాం. పుట్టినరోజు నాడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ నెయ్యి పాలు తేనె దర్పాలు కలిపి తయారు చేసిన మిశ్రమంతో ఆహుతులు వేస్తూ హోమం చేయాలి. దీనివల్ల జీవితంలో ఎన్ని దుఃఖాలు కష్టాలు ఆపదలున్నా అవన్నీ శాంతిస్తాయి. మీ జీవితంలో గ్రహ బాధలతో పీడితులై ఉన్న వాటి ప్రభావాలని శాంతిస్తాయి. మీ పుట్టినరోజున పూజ కార్యక్రమాలు, తల్లిదండ్రుల దీవెనలు, దేవాలయ దర్శనం, గోసేవ వంటి కార్యక్రమాలు చేసుకోవాలి. పుట్టినరోజు మార్కండేయ, ఆంజనేయుడు, అశ్వత్థామ వంటి చిరంజీవులైన ఋషులను స్మరించి ప్రార్థన చేసి ఒక పాత్రలో 93 గ్రాముల పాలు, కొన్ని నువ్వులు, బెల్లం కలిపి తాగినట్లయితే ఆ వ్యక్తి దీర్ఘాయుష్ను పొందుతాడు. అశ్వత్థామ, రాజపలి, వేదవ్యాస, హనుమంత, విభీషణ, పరశురామ, కృపాచార్య, మార్కండేయ పై మహారుషుల పేర్లను తలుచుకుంటే చాలు, మీరు దీర్ఘాయుషులు అవుతారు. ఇక ఆలస్యం ఎందుకు, ప్రతి పుట్టినరోజు ఏదో ఒక మంచి పని చేయండి. పై విధంగా పెద్దల పుణ్యపురుషుల నామస్మరణతో పవిత్రంగా గడపండి.